ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ దేవాలయంలో స్వామివారి విగ్రహం పుట్టమట్టితో తయారు చేసింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టమట్టితో తయారు చేసిన ఈ విగ్రహం బండ సొరికల మధ్య నెలకొని ఉంది. మట్టితో చేసిన ఈ విగ్రహం ఇప్పటి వరకు కూడా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన చెక్కు చెదరకుండా ఉండి భక్తుల యొక్క పూజలను అందుకుంటుంది. ఈ దేవాలయం ఎక్కడ ఉంది, దేవాలయం యొక్క విశిష్టతను టిఆర్9 టీవీ పుణ్యక్షేత్రం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామంలో శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి దేవాలయం కలదు. మల్లన్న స్వామి 11వ శతాబ్దంలో ఇంద్రకీలాద్రి పర్వతంపైన బండ సొరికల మధ్య వెలసిన దేవునిగా కీర్తిస్తారు. పూర్వం ఈ ప్రదేశంలో కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అని పేరు వచ్చిందని, కాలక్రమేణా అది కొమరవెల్లిగా మారిందని ప్రజల విశ్వాసం. ఈ క్షేత్రంలో వెలిసిన స్వామి 500 సంవత్సరాల క్రితం పుట్టమట్టితో తయారు చేసిన విగ్రహం ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండి భక్తుల పూజలను అందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తుంది. మల్లన్న స్వామివారి విగ్రహ నాభిలో పుట్టలింగం ఉందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో స్వామివారు బండ సొరికల మధ్య 7 శిరస్సుల నాగేంద్రుడి పడగ నీడన కోర మీసాలతో భీకర ఆకారంతో చేతిలో బండారితో మనకు దర్శనమిస్తారు. దేవేరుల యాదవ కులానికి చెందిన గొల్ల కేతమ్మ, లింగబలిజ కులాలకు చెందిన మేడాలమ్మ స్వామివారికి ఇరువైపులా దర్శనమిస్తారు. ఈ ఆలయం కొండపైన శుతిమాను గుండు మీద త్రిశూలం దర్శనమిస్తుంది. శుతిమాను గుండు ప్రక్కనే రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉంది. ఈ అమ్మవారికి మహిళలు ఓడిబియ్యం బోనాలు చేసి పూజలను నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఇంకో విశేషముంది. మల్లన్న స్వామివారి ఆలయం ఎదురుగా వెలసిన గంగరేగు చెట్టు మరియు ఒళ్ళుబండ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు గంగరేగు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఒళ్ళుబండ వద్ద తమ కోరికలను చెప్పుకొని గంగరేగు చెట్టుకు ముడుపు కట్టిన ఎడల తమ సమస్త కోరికలు తీరుతాయని, సంతాన భాగ్యం కలుగుతుందని భావిస్తారు. ఈ ఆలయంలో 2 వర్గాల పూజారులు మరియు పూజా విధానాలు ఉండటం మరొక విశేషం. మల్లన్న ఆలయంలో శ్రీ రేణుకాచార్య వీరశైవ మతస్థాపకులు వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం అర్చనలు చేయుచుండగా, యాదవ కులస్థులు ఒగ్గు పూజారుల ద్వారా పూజలు జరిపిస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి నుండి మొదలుకొని ఉగాది వరకు జరుగు జాతరకు లక్షలాది మంది భక్తులు మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని వారి మొక్కులను చెల్లించుకుంటారు. ఈ జాతర స్వామివారి కళ్యాణోత్సవంతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత వచ్చే మొదటి ఆదివారం నుండి లస్కర్ బోనాలు మొదలవుతాయి. ఈ లస్కర్ బోనాలకి పట్నం నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయ జాతరలో బోనం, పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే అలంకరించిన కొత్త కుండలు నైవేద్యం వండి స్వామివారికి నివేదిస్తారు. రంగురంగు ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ యొక్క నైవేద్యాన్ని స్వామివారికి సమర్పిస్తారు. దమరుకం వాయిస్తూ జానపద శైలితో వారి సాంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ నైవేద్యం సమర్పించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. వీరు పసుపు పచ్చని అంగీలు ధరించి చేతిలో ముగ్గు పలక డమరుకంతో జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు. జాతర చివరలో కామదహనం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది హోలీ పండుగకు ముందు చేస్తారు. దీనినే పెద్దపట్నం అని పిలుస్తారు. వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీరశైవ పూజారులు వీరభద్రుణ్ణి, భద్రకాళిని పూజించి సాంప్రదాయమైన పూజలు జరిపి రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో తన్నుల కొద్ది కర్రలను పేర్చి మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠను చేస్తారు. తెల్లవారుజాములో ఆ కర్రలన్నీ చండ్రునిప్పులుగా మారుతాయి.
వాటిని విశాలంగా నేర్పి కనకనమ్మండే నిప్పుల మధ్య నుండి 3 సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహంతో పాటు దాటి వెళ్తారు. 100ల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని అగ్నిగుండాలు అని పిలుస్తారు. ఈ విధంగా స్వామివారిని బోనం పట్నం అనే విశిష్ట సంప్రదాయంలో స్వామివారిని భక్తులు కొలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుకాచార్య ఉపాలయం కూడా ఉన్నది. శ్రీ రేణుకాచార్య వీరశైవ మత స్థాపకులు పూజలు నిర్వహిస్తూ ఇక్కడ వీరశైవ వేద పాఠాలను నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఆగమ వేద పాఠశాలలో వేదాలు అంతరించకుండా వేద పఠనంను విద్యార్థులకు నేర్పుతున్నారు. దేవాలయ ఉప ప్రధాన ఆలయ అర్చకులు మల్లికార్జున్ గారు ఈ వేద పాఠాలను చెబుతున్నారు. స్వామివారి దేవాలయం జగద్గురు రేణుకాచార్య దేవాలయం ఇది. ఈ రేణుకాచార్య జగద్గురు మత ప్రచారము లింగోద్భవమూర్తిగా వెలిశాడు. ఈ వీరశైవ సాంప్రదాయం 5 పీఠాలు పంచపీఠాలు ఉన్నాయి. రంభాపురి, ఉజ్జయిని, కేదారి, కాశీ. ఈ బాలేహన్నూరు జిల్లా, కర్ణాటక చిక్కమంగళూరు జిల్లా బాలేహన్నూరులో ఈ 5 పీఠాలు ఉన్నాయి. ఈ 5 పీఠాలు విశిష్ట పరంపర. ఇది వీరశైవ వీరగోత్రానికి సంబంధించిన రంభాపురి శాఖా మఠం. ఇది ఈ జగద్గురు లింగోద్భవమూర్తి కొలనుపాక నల్గొండ జిల్లా ఆలేరు దగ్గర కొలనుపాక గ్రామంలో ఈ దేవాలయం ఉంది. ఆ దేవాలయ వీరశైవ సాంప్రదాయ ప్రకారంగా జగద్గురు శ్రీ వీర సోమేశ్వర శివాచార్య మహాస్వామీజీ వారితో ఈ దేవాలయం 1997లో నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం లింగో రేణుకాచార్య జగద్గురు లింగోద్భవమూర్తి ఆదిశంకరాచార్యులకు చంద్రమౌళీశ్వర లింగాన్ని ప్రసాదించింది ఈ రేణుకాచార్య లింగోద్భవమూర్తి అని చరిత్రలో ఉంది. ఈ ఆలయం వీరశైవ సాంప్రదాయానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మొదట జగద్గురు పంచాచార్య రేణుకాచార్య లింగోద్భవమూర్తి పూజ, అనంతరం స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం తరపున వీరికి వేద పఠనంను 6 సంవత్సరాలు ఉచిత శిక్షణ ఇస్తున్నామని, ఇక్కడ వేద పఠనం నేర్చుకున్న విద్యార్థులకు దేవస్థానం వారు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు దేవాలయంలో పూజారులుగా విధులకు అవకాశం కల్పిస్తున్నారు. శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ మండపాలు విస్తరింపబడ్డాయి. సత్రాలు, నూతన కట్టడాలు భక్తుల కొరకు నెలకొల్పబడ్డాయి. కోరిన కోరికలను తీర్చే శ్రీ మల్లికార్జున స్వామివారిని ప్రతి సంవత్సరం జాతర సమయంలో భక్తులు దర్శించుకుని కోడెను కట్టుట, టెంకాయ ముడుపు, తలనీలాలు, బోనం, పట్నం వంటి మొక్కులను చెల్లించుకుంటున్నారు. స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉప ప్రధాన అర్చకులు మల్లికార్జున శాస్త్రి గారు మనతో ఉన్నారు. వారి యొక్క ఆలయ విశిష్టతను గురించి తెలియజేస్తారు. తెలంగాణ ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రం. ఈ క్షేత్రం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి కళ్యాణోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఫాల్గుణ మాసం చివరి ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమంతో ముగుస్తుంటాయి. ఈ ప్రతి సంవత్సరం మార్గశిరం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రతి ఆదివారం లక్షలాది జనం వస్తుంటారు. మల్లికార్జున స్వామి శ్రీదో తెలంగాణ రాష్ట్రంలో ఇదో శ్రీశైలంలాగా పేరొందింది. ఈ దేవాలయం కీతకి మెడలాదేవి సైతం మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ స్వామివారు 800 సంవత్సరాల క్రితం ఒక లింగంగా వెలిసిందని, ఆ లింగం మీద పుట్ట పెరిగిందని, ఆ పుట్ట మట్టితో తయారు చేసిన విగ్రహం ఇది. అన్ని దేవాలయాలలో మాదిరిగా కాకుండా ఇక్కడ ఏంటంటే స్వామివారి అరచేతిలో పసుపు అనేది ఉంటుంది. ఇక్కడ ఈ దీన్నే బండారు అంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు దీన్ని ఔషధంలాగా ఇంటికి తీసుకెళ్ళడం వాళ్ళకి ఆనవాయితీ. అదేవిధంగా ఇక్కడ పట్నాలు, బోనాలు, స్వామివారికి నిత్య కళ్యాణోత్సవాలు, అభిషేకాలు చేయడం ప్రతిదీ ఇక్కడ. సుమారు 5 దేవాలయం 1956 రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్ అయిన దేవాలయం 4500 రూపాయల ఆదాయంతో అప్పుడు దేవాలయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సుమారు 15 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నల్గొండ జిల్లాలో ఉన్న దేవాలయం, తర్వాత తదనంతరం వరంగల్ జిల్లాలో రావడం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి మండలంగా ఏర్పాటు చేయబడింది। ఈ దేవాలయం కొండ సర్కిల్లో వెలిసింది। ఇది న్యాచురల్ గా కొండ గుహలో ఎలాంటి విమాన గోపురం కట్టడానికి వీలేకుండా సుమారు 200 మీటర్ల కొండ ఉంది। కొండ గుహలో నిలిచిన మల్లికార్జున స్వామి, కొండ సర్కిల్లో నిలిచిన బాలకొమరవెల్లి అంటారు, కొమరవెల్లి మల్లన్న అని ఇంకో రకం నానా వాసుల మల్లికార్జున స్వామిని మాట్లాడుకుంటారు। అదే విధంగా ఈ దేవాలయం పైన కొండ పైన రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉంది। ఈ రేణుక ఎల్లమ్మ స్వామివారికి సోదరిగా ఇక్కడ భక్తులు పిలుస్తుంటారు। ఈ మల్లికార్జున స్వామి దర్శనానంతరం ఎల్లమ్మ దేవాలయానికి దర్శనానికి పోయడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది। ఇక్కడ ఆగమ సాంప్రదాయాల ప్రకారంగా ఇక్కడ వీరశైవ అర్చకులు దేవాలయంలో అర్చకత్వం వంశపారంపర్య అర్చకులుగా ఉండి తదనంతరం మిరాసి హక్కు రద్దు అనంతరం దేవాలయంలో ఉద్యోగులుగా చేరడం జరిగింది। అదేవిధంగా ఈ దేవాలయంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ఒకటి ఉండేది। తెలంగాణ తరఫున వీరశైవ సాంప్రదాయానికి సంబంధించిన ఆగమ పాఠశాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ హయాంలో రాధా రామకృష్ణారావు ఎండోమెంట్ దేవాలయ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఈ దేవాలయంలో వేద పాఠశాల ప్రారంభించడం జరిగింది। ఈ వీరశైవ ఆగమ పాఠశాల వేదాలు అంతరించిపోకుండా ప్రభుత్వం తరఫున విద్యార్థులు 6 సంవత్సరాలు ప్రవేశ, 2 సంవత్సరాలు వర, 2 సంవత్సరాలు ప్రవర, 2 సంవత్సరాలు 6 సంవత్సరాల కోర్సు చేసిన అంతరం దేవాదాయ శాఖ వారి తరఫున ఒక విద్యార్థి 6 సంవత్సరాల వేద పఠనం పూర్తయిన తర్వాత వాళ్ళ కోర్సు 3 సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా వారి జీవనోపాధి కోసం 1,00,000 రూపాయల దేవాలయ నిధుల నుండి ప్రతి ఒక్కరికి ఇచ్చి ఈ వేద పరిరక్షణ కోసం ఇలాంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది। ఈ పాఠశాలలో సుమారు ఇప్పుడు 65 మంది విద్యార్థులు ఉన్నారు। ఇప్పటికీ ఒక 200 మంది విద్యార్థులు విద్య అభ్యసించే అంతరం పోయిపోయి వేరే కొన్ని దేవాలయాల్లో పురోహితం చేయడం జరుగుతుంది। మీ ఇంటిలోని నదీ జలాల లాంటి అనుభూతి అల్కరా వాటర్ సాఫ్ట్నర్ అపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్, స్విమ్మింగ్ పూల్స్, అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి। కరెంట్ ఖర్చు లేదు, నీటి వృధా లేదు, నిర్వహణ ఖర్చు లేదు, ఉప్పు కెమికల్స్ అవసరమే లేదు। హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్లేలా చేస్తుంది అల్కరా సాఫ్ట్నర్।